కోవిషీల్డ్ అంటే వాస్తవానికి ఇది అస్ట్రాజెనికా దీని పేరు. దీన్ని మనం కోవిషీల్డ్ అని పేరు పెట్టుకున్నాం. దీన్ని పూణేలో ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తూ ఉంది. వాళ్ళు తయారు చేసే డోసులు సరిపోవట్లేదు. ఒక 3,000 కోట్లు తమకు సబ్సిడీ ఇవ్వమని వాళ్ళు అడిగారని ప్రభుత్వం దానికి అంగీకరించిందని ఈరోజు వార్తలు వస్తున్నాయి. వాళ్ళకి సహాయం చేయటము వాళ్ళకే కాదు ఇంకెవరికైనా తప్పులేదు, కానీ అసలు ప్రభుత్వ రంగ సంస్థల యొక్క వ్యాక్సిన్ సామర్థ్యాన్ని టీకా ఎందుకు ఉపయోగించుకోవట్లేదు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఉదాహరణకు తమిళనాడులో ఇంటిగ్రేటెడ్ వ్యాక్సిన్ కాంప్లెక్స్ అనే ఒక సంస్థ 600 కోట్లతో స్థాపించిన పెద్ద సంస్థ ఉంది. దానికి ఏం పని లేదు. దాంట్లో ఈ వ్యాక్సిన్ ఎందుకు తయారు చేయించట్లేదు ప్రభుత్వం? దీనికి 3,000 కోట్లు ఇస్తున్నటువంటి వాళ్ళు దానికి కూడా సాయం చేయొచ్చు. అలాగే వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు మూసేయాలి అమ్మేయాలి అని హడావిడి పడుతున్న దగ్గర, ఇప్పుడు విశాఖపట్నంలో ఆక్సిజన్ తయారీకి ఉపయోగించుకున్నట్టుగా ఈ సంస్థలన్నింటినీ కూడా ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? ఒకప్పుడు బయోలాజికల్ ఇవాన్స్, ఐడిపిఎల్ ఇలాంటివి హైదరాబాద్లోనే ఎన్నో ఉండేవి కదా, ఇప్పటికీ ఉన్నాయి. రకరకాలు కొన్ని ప్రైవేటీకరించబడ్డాయి, కొన్ని మూలనబడ్డాయి. వీటిని ఇప్పుడు కొంచెం క్రియాశీలం చేస్తే వేగంగా వస్తాయి కదా లాభాల దృష్టి లేకుండా. అంటే లేదు, ఇప్పుడు సీరం ఇన్స్టిట్యూట్ మటుకు మే నెలాఖరుకు 1 కోటి డోసులు తయారు చేస్తామన్నారు. ఇప్పటివరకు ప్రపంచంలో కల్లా ఎక్కువగా డోసులు ఇచ్చింది ఇండియాలోనేనట. కానీ మన దేశ జనాభా చాలా ఎక్కువ కాబట్టి, ఇక్కడ తాకిడి కూడా ఎక్కువ కాబట్టి ఇదే మూలకు సరిపోవడం లేదు. దీనికి సంబంధించి ప్రభుత్వం దగ్గర పరిష్కారం కూడా లేదు. అమెరికా నుంచి ఆ ముడి సరుకు రాకపోతే కోవాక్సిన్ ఉత్పత్తి కాదు. అమెరికాను గట్టిగా అడగలిగినటువంటి సత్తా లే శక్తి మన ప్రభుత్వానికి లేకుండా పోయింది. తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల మీద కుదిరేసి రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని, ఉదాహరణకు మహారాష్ట్ర అంటే బాహాటంగా జరుగుతుంది కానీ మిగతా రాష్ట్రాలతో కూడా, ఉదాహరణకు తెలంగాణలో 2 లక్షల డోసులు ఉన్నాయి అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అసలు ఏమీ లేవు, టీకాలకు సెలవు ఇచ్చామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి అవాస్తవాలు కేంద్రం ఎందుకు చెప్తుంది? దీన్ని కేంద్ర రాష్ట్రాల మధ్య తగాదాగా మార్చటం. అలాగే నిన్న మన్మోహన్ సింగ్ ఒక లేఖ రాశారు మాజీ ప్రధాని, కొన్ని సూచనలు చేశారు, నచ్చితే తీసుకోవచ్చు లేకపోతే లేదు. కానీ వెంటనే ఈరోజు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ కాంగ్రెస్ పార్టీ ఇదంతా రాజకీయం చేస్తుంది అది ఇదని వాళ్ళ మీద విరుచుకుపడ్డారు. సలహాలు విమర్శలు ఇంత తీవ్రమైన పరిస్థితి ఉన్నప్పుడు అరికట్టడం వల్ల మేమే అరికట్టాం మావాలని గొప్పలు చెప్పుకున్నారు. ఇప్పుడు విస్తరిస్తుంది, పెరుగుతుంది, దీన్ని ఎదుర్కోవడానికి కావాల్సిన వ్యూహం లోపిస్తూ ఉంది అంటే వాళ్ళ మీద విరుచుకుపడటం ఎందుకు? ప్రధాని కూడా ఈ కరోనా మీద ప్రధానమైన నిరోధం మీద దృష్టి పెట్టకుండా బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలడం మీద సీతారాం యెచూరి లాంటి వాళ్ళు తీవ్రమైన విమర్శలు చేశారు. చాలా ఆలస్యంగా వాటిని విరమించుకున్నారు. మమతా బెనర్జీ కూడా విరమించుకున్నానని చెప్తుంది ప్రచార సభలు. కానీ ఇటు ఎన్నికల ప్రచార సభలు భారీగా, అటు కుంభమేళ, ఇవి రెండు కూడా కరోనా వ్యాపించడానికి బాగా దోహదం చేసాయి, బాగా కారణమయ్యాయని ఆచరణలో అర్థమవుతోంది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవట్లేదు, దానికి సంబంధించిన ఫోటోలు అవి పత్రికల్లో వేస్తున్నారు, అవి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాల్సింది. దేశంలో ఒక హెల్త్ ఎమర్జెన్సీ, ఆరోగ్య అత్యవసర పరిస్థితి వచ్చిందని గుర్తించి దానికి తగినటువంటి వేగవంతమైనవి తీసుకోవాలి. కానీ ప్రధానమంత్రి ఇంకో సూచన చేశారు, తాత్కాలిక ఆసుపత్రులు పెట్టాలని. తాత్కాలిక ఆసుపత్రులు పెడితే అస్సలు ఉపయోగం లేదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకనంటే అసలు ఆసుపత్రుల్లోనే సిబ్బంది సరిగ్గా లేరు, నియామకాలు లేవనేది ఒకటి పక్కన పెడితే అసలు సిబ్బంది చాలటం లేదు, నిపుణులు లేరు. ఇప్పటికే డాక్టర్లు ఇళ్ళకి వెళ్ళటం అనేసి ఆసుపత్రుల్లోనే ఉంటాం అనే మొదటి పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఇలాంటప్పుడు మీరు ఎక్కడో తాత్కాలిక ఆసుపత్రి అన్నారు, బెడ్లు వేస్తే ఏమవుతుంది? బెడ్లు చికిత్స చేయవు. చికిత్స చేయాల్సింది డాక్టర్లు నర్సులే కదా. కాబట్టి హోటల్స్లో బెడ్లు పెడతాము. ఇంకోటి అంటే కూడా అక్కడ కూడా ఇదే సమస్య, దానివల్ల జరిగిన ప్రమాదాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఒక సమగ్రమైన పటిష్టమైన వ్యూహము కేంద్రీకరణ. 35,000 కోట్లు పెట్టారు కరోనాను ఎదుర్కోవడానికి. మరి 35,000 కోట్లు ఎందుకు బయటికి తీరు? ఎందుకు దాన్ని వేగంగా వినియోగించి ఈ రకరకాల సమర్థతను పెంచడానికి ప్రయత్నించరు? అర్థం కాదు. ఈ లోపల జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది.